గురుగారు మరొక సందేహం అండి. శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై ఎందుకు చదువుతారు, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనవారు ఎంత శ్రమ తగ్గితే అంత మంచిది అనుకుని చేస్తున్న పనిది. న్యాయముగా అన్నమునకు బదులు టిఫిన్ చేస్తామా? చేయం కదా. పలహారము చేస్తాము, మళ్ళీ భోజనము చేస్తాం. పలహారం చేస్తే భోజనం ఆపేవని ఎవరు చెప్పారు? ఎక్కడ లేదు. తిరుప్పావై చదువుతున్నాం కాబట్టి సుప్రభాతంతో పని లేదని ఎవరూ చెప్పలేదు. తిరుప్పావై అనేది విశేష విధి, సుప్రభాతం వల్ల నిత్య విధి. ప్రతినిత్యం మనం లేవగానే మన పెద్దలకు మన పిల్లలకు ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ అంటాం కదా, అదే సుప్రభాతం. అది నెల్లూరు అనొద్దామాట. ఎవరు చెప్పారు అనొద్దని? లేవగానే స్వామికి చెప్పండి సుప్రభాతం, అయ్యా మీకు మంచి ఉదయము, ఈనాడు మీకు మేలు జరుగుతుంది కోరుకో. దాన్ని మానేయాల్సిన పని లేదు. ఏ నైమిత్తిక కార్యక్రమం కోసం నిత్య కార్యక్రమాన్ని ఆపవలసిన పని లేదు. నీవు మామూలుగా నీ నిత్యకృత్యాలన్నీ చేసుకో. సుప్రభాతము, విష్ణుదాసనామము, భగవద్గీత పారాయణము, భాగవత పారాయణము, రామాయణ పారాయణము, మరి ఏదైనా ఉంటే ఇంక ఆదిత్య హృదయము, ఇలా ఏమేం చేసుకుంటావో రోజు నీవు. అవన్నీ చేసుకున్న తరువాత ధనుర్మాసంలో మాత్రం భగవద్ ఆరాధనకు ముందు మనం చేసుకోవలసింది తిరుప్పావై పారాయణం. ఇవన్నీ చేసుకున్న తరువాత చేసుకోవాలి. సుప్రభాతాన్ని ఆపేసి తిరుప్పావు చెయ్యాలి అని ఏ శాస్త్రము చెప్పలేదు, ఏ ధర్మము చెప్పలేదు. ఏ నైమిత్తిక కార్యక్రమం కోసం నిత్య విధిని ఆపవలసిన పని లేదు. ధనుర్మాసం తిరుప్పావై అంటే అమ్మవారి యొక్క గీతం, స్వామికి గురించి అమ్మవారు పాడిన పాట. మనమెలా ఉండాలి, పరమాత్మను ఎలా ప్రార్థించాలి, ఎలా సేవించాలి, ఎలా శరణు వేడాలి, ఎలా అడగాలి, ఎలా కోరికలు పొందాలి, ఎలా స్వామికే అన్నీ అర్పించాలి, అదొక వ్రతం. వ్రతం చేస్తున్నవారు నిత్యారాధన చేయరా? ఇంట్లో చేసుకుంటాం కదా. కాబట్టి నైమిత్తిక విధి కోసం నిత్యారాధన మానవలసిన అవసరం లేదు. సుప్రభాతము చదువుకోండి, విష్ణుసహస్రనామము చదువుకోండి, ఆదిత్య హృదయము చదువుకోండి. మీ అన్ని పారాయణాలు పూర్తి చేసుకొని ఆరాధన మొదలుపెట్టి అప్పుడు ఈ మాసంలో ఈ తిరుప్పావైని అనుసంధానం చేయండి.